ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. చెదలు పట్టిన కాగితాల్లోంచి గతం రాలిపడుతోంది వానతుంపరలా. అటకమీద డైరీల్ని తీసి దుమ్ము దులిపి నీ స్వచ్ఛతను వెతుకుతున్నాను. సరిగ్గా 3 సంవత్సరాలు నువ్వెళ్ళిపోయి ఎక్కడో తలుక్కుమన్న చిరునవ్వుల మీద రాబందులు రక్కిపోతాయి. నేను వెక్కి వెక్కి ఏడుస్తాను. గోళ్లలో ఇరుక్కుపోయిన అణుమాత్రపు ఆనందాన్ని సూదుల్తో చిదిమేసిన నువ్వు, చిదిమితే చిమ్మిన చీమునెత్తుర్లో కనిపించే ప్రతిబింబంలో కూడా నువ్వే. అణువులో, అవనిలో, అనంతంలో ఎక్కడున్నావో నేను మాత్రం శిలువేసిన స్వప్నపక్షిలా ఈ చీకటి గదిలో ఒంటరిగా. నీ తలపుల్లో ఎన్ని జ్ఞాపకాల్ని త్రవ్వుకు తిన్నానో, ఎన్ని నిశిరాత్రుల్ని కాల్చుకు తిన్నానో నీకేం తెలుసు. నేస్తం మోకాళ్ళు కడుపులో దాచుకొని నీ స్మృతుల శకలాల మీద శయనిస్తే ఎన్ని యుగాలైనా చావురాదు. రెప్పల్ని పైకి లేపి కనుబొమ్మలకు మేకులు దిగ్గొట్టినట్టు నిరీక్షిస్తే నువ్వు రావాలన్న ఆశ. పోస్ట్ అన్న కేక విని లేస్తాను. ఎంతకీ నువ్వు రావు. పెయింటింగ్ ఫర్ గోడోలా అతడు పోతూనే ఉంటాడు. కష్టాలని, కన్నీళ్ళని, ప్రేమని, పేరంటాన్ని, వినోదాన్ని, విషాదాన్ని జబ్బసంచిలో కుక్కి పోతూనే ఉంటాడు. నీ గురించి మరిచిపోయాడేమోనని అతడి సైకిల్ చక్రాల గుర్తులు పట్టుకొని పరిగెడతాను ఎంతో దూరం. కాళ్ళు పీకేలోగా రైల్వే స్టేషన్ వస్తుంది. కళ్ళు తిప్పి సిమెంట్ బెంచి మీద కూలబడతాను. అక్కడి పోరగాల్లో రాళ్లతో కొడతారు. ఒగరుస్తూ గదికొచ్చి నీ జ్ఞాపకాలతో రోధిస్తుంటే దూరంగా రైలు కూత వినిపిస్తుంది. నువ్వెళ్ళిపోయే ముందు కూడా అదే కూత. నరనరాల్లో బాధ ప్రవహిస్తుంది. మబ్బు పట్టిన ఆ రోజు కన్నీళ్లు ఎంతగా వర్షించాయని. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటులోంచి ఊపుతున్న నీ చెయ్యి దూరమవుతుంటే నా గొంతులో కోయిల ఉరేసుకుంది. నువ్వు పోయాక ఎంతటి వర్షం పడింది. తడుస్తూ రైలు పట్టాల మీదే కూర్చున్నాను చాలాసేపు. విషాద ముషాయిరాని పలికించే సమాంతర రేఖలు ఎన్ని కథలు చెప్పాయి. కంకర రాళ్ల మధ్య కన్నీటి విత్తనాల్ని నాటుతూ గదికొస్తే చాలు. చాప చెరిగినా, సాలెపురుగు కదిలినా, పుస్తకాల పుటలు గుండెలు బాదుకున్నా నువ్వు గుర్తొస్తావు. అంజలి. ఆ రోజు కొత్త సంవత్సరం. క్యాలెండర్ తలంటు పోసుకుంది. అనుకోకుండా అప్సరసలా నా గదికొచ్చి ఈరోజు ఏం చేశావు అని అడిగావు. జాతీయ గీతం ఆలపించాను అని నేనంటే నువ్వు నవ్వావు. చాలాసేపు నవ్వావు. తెరలు తెరలుగా నవ్వి ఎందుకు అని ప్రశ్నిస్తే నీకోసం అన్నాను. నాకోసమా? ఎందుకు? జాతీయ గీతంలో నీ పేరుంది కదా. ఈ నూతన సంవత్సరంలో దేశభక్తితో పాటు నీ ప్రేమభక్తిని పాడినట్టుగా ఉంటుందని అని నేనన్నాను. అప్పుడు పోయావు మౌనంలోకి, పగుళ్ళు వారిన గుండెల్లో క్షణాల్ని నాటుతూ. మరో క్షణంలో నీ రెప్పల చిప్పలు బోర్లించగా బొట్లు బొట్లుగా జారి ఠప్మన్న కన్నీరు ఇంకిపోయింది గతంలాగే. నాకర్థం కాలేదు కానీ క్షమించమన్నాను. నువ్వు తిరిగి నవ్వే వరకు నాలో ఎన్ని బ్లాస్టింగులు. నీ తలలోని గులాబీ నా దోసిళ్లలో ఉంచి అరచేతిని చుంబించి ఆనక గ్రీటింగ్స్ని అందించి ఫ్యూ డిలైట్స్ కెన్ ఈక్వల్ ద మ్యూర్ ప్రెజెన్స్ వన్ వూమ్ వీ ట్రస్ట్ అటర్లీ. జాతీయ గీతంలో ఆ పేరు మాత్రమే ఉంది కానీ అది పాకిస్తాన్లోని బెలోచిస్తాన్ పోయింది. అలాగే నా పేరు మాత్రమే మిగిలి నేనెక్కడో వెళ్ళిపోతే అని అన్నావు. అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు. నవ్వుతూ అన్నావు, నేను దూరమైతే ఈ లవర్ని పోగొట్టుకొని నీ లివర్ని పాడు చేసుకోవు గదూ అని. నాలో మౌనం. జాతీయ గీతంలో లోపం ఉందా? అది నీకు అన్వయించుకుంటేనే కదా ఆ కన్నీరు. నీలో ఎంతటి భావుకత. సారీ, కొత్త సంవత్సరం రోజు బాధ పెట్టాను. అది సరే, జాతీయ గీతం తర్వాత స్కూలు పిల్లాడి ప్రతిజ్ఞ చేశావా? నీ మాటల్లో చిలిపితనంతో కూడిన వెక్కిరింత. అది నువ్వు చెయ్యి అని కోపంగా నేనంటే ఎలా చెయ్యను, అది పురుషాధిక్యతతో రాసింది అంటావు. నీ ప్రతి మాట నన్ను అచ్చెరువుల అగాధాల్లోకి తీసుకెళ్తుంది. అక్కడే నన్ను నేను తడుముకుంటాను. నేను విస్మయంగా చూస్తే నిజమే, ప్రతిజ్ఞలో నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును అంటారు. అర్హురాలు నగుటకై అనరే. ఇది పురుషాధిక్యత కాదా? నువ్వే చెప్పు. ప్రేమ జ్ఞానాన్ని పెంచుతుందా? ఏమో, ప్రేమతో విజ్ఞానశిఖరమై నిలిచిపోతావనుకున్నా, విస్ఫోటనా శకలమై మిగిలిపోతావనుకోలేదు. ఏ గీతాలు పాడనిప్పుడు. అదుగో ఎవరో ఏడుస్తున్నారు. ఏ తల్లి బిడ్డను పోగొట్టుకుందో, ఏ భార్య భర్తను కోల్పోయిందో, ఆ ఏడుపు విని నా బరువు గుండె మూలుగుతోంది పెద్దక్కయ్యను తలచి. ఆయన అనంతంలో మమేకమై అనేక నెలలు గడిచినా అక్కయ్య కనుబొమల మధ్య సూర్యుడు దిగిపోయి మళ్ళీ ఉదయించనే లేదు. విశాలమైన నుదిటిపై వెలితిని చూపే అంధకారం, గుండెల్లోని తడిని తాగిచూసే స్పందన. నాకెందుకిచ్చావు భగవాన్? భగవంతుడంటే గుర్తొచ్చాడు. ఈ ప్రపంచంలో అందరికంటే మంచివాడెవడు అని నేనడిగితే నీ నుంచి దేవుడు అన్న జవాబు. ఎందుకు అని నేనడిగితే ఎందుకంటే బండబూతులు తిట్టినా బండలాగే పడి ఉంది వాడొక్కడే కాబట్టి అని నీ సమాధానం. నీ నవ్వుల్ని మనసు నాలుగు గోడల మధ్య సేఫ్టీ లాకర్లో దాచిపెట్టుకుంటాను. ఆ నవ్వుల్ని నలిపేయడానికి మూకుమ్మడిగా వస్తారు వాళ్ళు. వాళ్ల పళ్ళ సందుల్లో పాములుంటాయి, నాలుక కింద జర్రులుంటాయి, చిగుళ్ళనంటి పెట్టుకొని తేళ్ళు, కొండనాలుక చుట్టూ కొండ చిలువలు బుసకొడతాయి. గదికి పడ్డ గాయాన్ని నాకిపోతారు. వెళ్తూ వెళ్తూ నువ్విచ్చిన పుస్తకం గీతాంజలి, దానిమీద నీకున్న దరిద్రానికి కవిత్వం రాయొచ్చు. అక్షరాల్ని మెరిపించడం కాదు, అక్షరాల్లో మెరవడం నేర్చుకోమన్నావు. ఉల్కనై రాలిపోతున్నా, క్షణకాలం తలుక్కుమన్నా ఆ వెలుగు నీకోసమే అమృతం. ఆ చలిరాత్రి నిండుపున్నమి, వెన్నెల, చంద్రుడు స్ఖలించినట్టు. చిల్వకోడూరు వాగుబ్రిడ్జి మీద నీ ఒడిలో తలదాచుకున్న నాలాగా, నా మొహంలోకి చూస్తున్న నీలాగా, చంద్రుడి కలర్ నెగటివ్లో కూడా మనమిద్దరమే. ఆ దృశ్యం ఎప్పుడూ మర్చిపోను. చలిగా ఉంది వెళ్దామా అని నేనంటే, ఆ చుక్కల్ని చూడు, ఆ చుక్కల్లో నువ్వు నా కన్యారాశిని, నేను నీ కుంభరాశిని వెతుకుదాం బెట్ అన్నావు. వేలాడదీసిన మెడలు బిగుసుకుపోయి చాలాసేపు వెతికి ఓడిపోయాను. ఇక వెళ్దాం అంటే రానన్నావు. ఎందుకు అంటే ఈరోజు రాత్రి అమృతం కురుస్తుంది అన్నావు. వాట్? ఎక్కడో చుక్క కారిపోయింది. అప్పుడు నీ కన్నుల్లోంచి వెన్నెల జారిపడ్డ చప్పుడు. శూన్యంలోకి చూస్తూ ట్రాన్స్లో ఉన్నట్టు చెప్పావు. అదిగో అటు చూడు. అనంతమైన దృశ్యభావాలు. కుక్కిమంచంలో పక్షవాతపు ముసలోడు పెన్లాం కోసం మూలుగుతున్నాడు. స్టాలిన్గ్రాడ్లోని అనుభూతిలేని సైనికుడు ఆమెకు రాసిన ఆర్తగీతాన్ని సుబ్బారావు తెచ్చివ్వలేదింకా. అదిగో అటువైపు అస్థిమూల పంజరాల పైబడి గొంగలి పురుగులు రొటీన్ని కొరుక్కు తింటున్నాయి. కశ్మీర్ సరిహద్దుల్లో కాలిపోయిన వాడి కొడుకు నాన్న కోసం వేధిస్తుంటే ఆ తల్లి రుద్ధకంఠంతో జై హింద్ అంటోంది. నీకు వినిపిస్తోందా? చిన్నమ్మ వెళ్ళిపోతుందని సిఐడి రిపోర్టు పంపుదాం. ఆమె పోయినా పాట మిగలని. ఆస్ట్రేలియన్ ఎబోరిజన్స్ నెసెసిటీ ఆఫ్ ఎబోర్షన్స్ని కలగలిపి సుబ్బారావు పెళ్ళాం సూర్యంతో లేచిపోయిన కథనాన్ని అభినవ ఋగ్వేదంగా రాస్తున్నారు ఘోస్టు రైటర్లు. అస్వతంత్ర వితంతువులు నెరసిన వసంతాన్ని వెతుకుతున్నారు. హార్లెమ్స్లోని శవం ఏడుస్తోంది. ఓదార్చుదాం రానేస్తం. నిన్న రాత్రి వానలో తడిసి భూమి పండు ముసలిదైపోయింది. రాత్రిని రంపంతో కోసి వేకువను లాగుదాం. పద పద, మన వంశపిత కార్డ్మన్ గృహలక్ష్మిని మృత్యువు రేప్ చేయకముందే కనురెప్పల సందుల నుండి శిక్షాపత్రాన్ని జారవిడుద్దాం. కురుస్తోంది అమృతం, కల్తీలేని అమృతం. అదుగో అప్సరసులు నిన్ను నన్ను పిలుస్తున్నారు. పరిగెత్తు, ఈ మరమనుషులకు దూరంగా పయనిద్దాం. నువ్వెప్పుడూ ఆశ్చర్యార్థకమైతే నీ మాటలెప్పుడూ సమాధానం దొరకని ప్రశ్నార్థకాలు. ఆ రాత్రి నీ మాటలర్థంగాక బ్రిడ్జి రైలింగ్కి నేను తలబాదుకున్నప్పుడు వాస్తవంలో పడ్డ నువ్వు ఎంత నిర్మలంగా నవ్వావు, అక్కడ రేల కంటే స్వచ్ఛంగా. ఇప్పుడేం మాట్లాడావని బేలగా అడిగితే నా జుత్తులోకి వేళ్ళు పోనిచ్చి నుదుటిమీద చుంబించావు. ఆ వెన్నెల క్షణాలు మరవలేనివి. చెట్టపట్టాలేసుకుని పరిగెత్తి ఆకాశం వంగిన చోట నువ్వు అనేకమైన ముద్దులు కురిపిస్తుంటే నిజంగా అమృతం కురిసింది, ఆకాశంలోంచి కాదు, నీ అధరాల్లోంచి. వసంతం. ఎక్కడో కోయిల కుహూ అంటే నువ్వు ప్రతిగా కూస్తావు. అది నీతో పోటీపడి కూసేది. నీతో గడిపిన ప్రతి ఘడియ సొంతమైన వసంతమే. నిన్ను పెళ్లి చేసుకున్నాక బావా అని పిలుస్తాను అని గోముగా నువ్వంటే, నువ్వేం మా నాన్నగారి తోడబుట్టిన చెల్లెలి బిడ్డవి కాదు కదా అని నేనన్నాను. నీ ముక్కుపుటాల్లో రోషం. అసలు ఏ ఆడదైనా మొగుణ్ణి బావా అని పిలవాలి, బావుంటుంది. నీ మాటల్లోని అర్థాలు, ఆ అర్థాల్లోని ఆవేదన అర్థం చేసుకోను ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఎందుకు? దేవుడు నీ బుర్రలో ట్యూబ్లైట్ పెట్టాడు, కానీ అంకర్మార్క్ బెడ్లైట్ పెట్టినా బావుండేది. ఇప్పుడు కరెంటు కోత కదా, అది కూడా వెలగదు. నేను జోక్ చేస్తే నువ్వు సీరియస్గానే అన్నావు, నన్ను పెళ్లి చేసుకునే ముందు మా అక్కను పెళ్లి చేసుకుంటావా? అందరు మగాళ్ళు అలాగే చేసుకుంటున్నారు. 2 రోజులు ఎంత ఆలోచించాను. చివరికి నీ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుందనే దశలో ఎ టేస్ట్ ఆఫ్ టియర్స్ పుస్తకం ఇస్తూ దానిపై రాశావు, వాడు నీకు భర్త కాడమ్మా, అసహజ వివాహ వ్యవస్థలో పడి ముందు అక్కను పెళ్ళాడాడు. ఆమె పేరు లక్ష్మి, వరకట్న లక్ష్మి. మానవత్వం మళ్ళీ మొలకెత్తే వరకు వాణ్ణి బావా అనే పిలువు. నీ గుండె సిలిండర్ పేలి ఏ మంటలు రగిలాయో, ఏ ఆర్తనాదాలు నీ కంఠంలో తారాడాయో గాని నీ ప్రతి మాటలో ఈ వ్యవస్థ కనిపించేది. పిలిస్తే తప్పేమిటి? ఈ సృష్టిలో అమ్మ అన్న పదం తర్వాత ఆప్యాయత నిండిన పదం బావా అన్నదొక్కటే అనేదానివి. ఆ పిలుపు కోసమే ఇప్పుడు మిగిలిపోయాను. నువ్వు దూరమయ్యాక నీ నీడ కూడా నాకు కనిపించదు. వసంతమెప్పుడో రెక్కలల్లార్చి ఎగిరిపోయింది. నయాగారా జలపాతం నయనాల్లో ఊట పెట్టింది. నువ్విచ్చిన ఎ టేస్ట్ ఆఫ్ టియర్స్ పుస్తకాన్ని నిన్న సముద్రంలో విసిరేశాను. మరెంత ఉప్పుగా మారిపోయిందో అది. కసితో నత్తగుల్లల్ని చిదిమేసి ఇసుకలో నీ పేర్లు రాసి ముత్యపు చిప్పలను అదిమి చీకటి పడ్డాక వస్తాను. ఓ రోజు చీకట్లో మనం పోతూ ఉంటే వెలుగు కానరాక నేనన్నాను, నా గుండెను తీసి నెత్తిమీద పెట్టుకొని నడవనా అని. హబ్బో డాంకోవైపోతున్నావు అని నవ్వావు. ఆయనెవరో కనిపిస్తే నీ గురించి అడగాలనుంది. ఇమామి అంటే ఏమిటన్న నీ ఆఖరి ప్రశ్నకు ఇటాలియన్ భాషలో నన్ను ప్రేమించు అనే అర్థాన్ని వెతికి తెచ్చేసరికి నా భవిష్యత్తు జీవితకాలం వెనక్కిపోయింది. మనసు చివికిపోయినట్టు ఏడ్చాను. వసంతం ఒక రక్తాశ్రువుని రాల్చిపోయింది. పక్కింటి పాప రోజూ పాడుతుంది, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటూ. ఆ పాట వినిపించినంత దూరం నీకోసం పరిగెత్తి చెరువుగట్టును చేరుతాను. కొంగలు నీ క్షేమాన్ని అడుగుతాయి. తలంచుకొని తూములోంచి పారుతున్న నీళ్లలోకి గులకరాళ్ళు విసురుతాను కసిగా. ఎక్కడో దూరంగా యాతం తోడుతున్న రైతు పాడుతాడు, నువ్వొత్తావనే రంగి వరిపైరు నిక్కింది, రావని తెలిసాక బరువుతో కుంగింది. మౌనంగా గుట్టపై పచారు చేస్తూ కుహూరావం వినిపిస్తుందేమోనని చూసేవాణ్ణి. విహంగాల్లా ఎగసి ఎగసి ఇంద్రధనుస్సుల మీద జారిపడ్డప్పుడు తిన్నెలపై ఇసుకగూళ్ళని కట్టి ఎక్కడైనా నైటింగేల్ కనిపిస్తుందేమోనని అడివంతా గాలించినప్పుడు ఆ తల్లిని చూసి పాడేదానివి, ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై ఈ అడవి దాగిపోనా అని. ఇప్పుడు మనో అరణ్యంలో ఏకాకిని. తలుపు తెరవగానే గోడకు ఉరితీయబడ్డ నువ్వు. గదిలో వెగటు వాసన. బస్టాండులో బిచ్చగాడి శవం ముందర వెలిగిన నకిలీ అగరొత్తుల వాసనలా. ఎన్నాళ్లైంది నువ్వీ గదికొచ్చి? సుమసౌరభాలు నీతోనే పోయాయి. నీ గుండె కింద బల్లి తలదాచుకుంది. నీ మెడవంపులో సాలెపురుగు కలలగూళ్ళని అల్లుకుంటోంది. చెదపురుగులు నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నాయి. అన్నింటినీ చూస్తూ అసమర్థ సైనికుడిలా నేను మునివేళ్లతో నుదుటిపై ఏకాంతాన్ని గీసుకుంటాను. పాపపాట వినలేక మళ్లీ చెరువుగట్టుకు చేరిన సాయంత్రం రైతు పాడడు, ఏదో సందేశం వినిపిస్తాడు. 5వ సదవంగా అయ్యా అని పిలిస్తివి, 7వ సదవంగా బాపూ అంటివి, 10వ పట్టాక నాన్న అంటివి, కాలేజీ పోయాక డాడీ అంటూ, పెళ్ళామొచ్చాక గాడిది అంటివి. జ్ఞానమెరుగని చదువులెందుకురో కొడుకా, కట్టెకాలక ఆరిపోతవురో అని. నాకు నాన్న గుర్తొస్తాడు. ఏ బాధ్యతతో భుజం మీద కలుక్కుమంటే భుజాలు తడుముకుంటాను. కనుకొలకుల్లో ప్రవాహ సందోహం తొక్కిసలాడుతుంది. వెనక్కి వచ్చేటప్పుడు ఈతముళ్ళు గుచ్చి రక్తం స్రవిస్తూనే ఉంటుంది. శాపగ్రస్తుడనై గదికొస్తాను. పాప మళ్ళీ పాడుతుంది. అర్ధరాత్రి చిట్లిపోయిన కేకల హృదయ కవాటాలు టపటపా కొట్టుకొని నాలో జఢంగా ఉన్న హిమశిఖరాలు కదిలి కరిగి బంగాళాఖాతమై కొలకుల్లో చేరి పల్లంలోకి జారి చెక్కిళ్లపై ఎండిపోయి ఎడారుల్ని గుర్తుచేస్తుంది. చెక్కిలిపై సహారా. ఆ ఎడారిలో తలుపుల కోయిల ఆశతో కూస్తుంది వసంతమొస్తుందని. ఆవేశం. నువ్వు ఆఖరుగా అందించిన అనంతాన్ని చదివాక నువ్వు లేని నేను కోకోజం వైపు వెళ్ళాను. మొన్న నీమీది కసి కొద్దీ ఒక్కసారి ఉష్ట్రపక్షిలా ఆమె ఒడిలో తలదూర్చి బిగ్గరగా ఏడవాలని. అంతరాల్లో ఆగిపోయిన కసి. కొన్ని గంటలైనా నిన్ను మర్చిపోవాలని. ఆమె గది నిండా క్షయ ప్రతిధ్వనిస్తోంది. పాతాళంలో పూడుకుపోయిన నవ్వుని గాలమేసి తీసింది నన్ను చూసి. అవి శకలాలై పెదాలపైనుంచి నిర్లిప్తంగా జారిపోయాయి. బాబూ. రైతుపాట వింటే నాన్నెలా గుర్తొచ్చాడో ఆమెను చూడగానే అమ్మ గుర్తొచ్చింది. ఎక్కడున్నావయ్యా మహాకవి? ఇదిగో చెరిగిన స్వప్నాలు, చెదిరిన స్వర్గాలు, నీ రథచక్రాల కిందబడి శీలం చితికిన జీవితాలు, ఇంట్రావీనస్ ఇంజెక్షన్ల ఉత్పత్తి కారకులు. నీ మరో ప్రపంచంలో ప్లాట్లున్నాయా అని అరవాలనిపిస్తుంది. దీపం వత్తిని పెంచుతూ, ఏమాలోచిస్తున్నావు బాబూ? ఇంకా చీకటి పడలేదనా అని నవ్విందామె. నేను నవ్వలేదు. అంగిజేబులోని ఆరోగ్యాన్ని అక్కడే పడేసుకుంటూ వక్షోజాల్లోని వసంతాన్ని చూడలేదు. ఆమె కడుపులో శ్మశాన వాటికను చూశాను. ఆర్ఎంపీ డాక్టర్ల అంతస్తులకు పునాది రాళ్ళేసింది ఆమె గర్భాశయంలోంచే. 10 ఏళ్ల క్రితం నా శీలానికి వేలం పాడితే అంబరాన్ని చుంబించేది రేటు. ఎన్నో రకాల పంటి విషం చర్మరంధ్రాల్లో కూరుకుపోయి ముడతలొచ్చాయి. ఒక దీపం పురుగు అగ్గిలో దూకి ఆర్పేసింది. ఆమె తిరిగి దీపాన్ని వెలిగించుకుందో లేదో కానీ నేనక్కడ లేను. గదికొచ్చి మోకాళ్ల చుట్టూ చేతులు చుట్టేసి గడ్డమాంచి కూర్చొని అమ్మని తలుస్తూ ఏడ్చాను అర్ధరాత్రి వరకు. అయినా ఆమె గుర్తొస్తూనే ఉంది. మొహానికి మేకప్ లేక, శీలానికి లాకప్ లేక, కామానికి కామాల్లేక, జీవితాలకు ఫుల్ స్టాప్ లేక. స్వేచ్ఛ. ఆ రోజు ఇద్దరం మైదానంలో నడుస్తున్నాం. దూరంగా మనలాగే ఒక జంట. వాళ్ళని చూడు ఎంత బాగున్నారు నువ్వన్నావు. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా. ఊహు, మనలాగే కాదు, మరెలా? రాజేశ్వరి అమీర్లా లేరు. కిలకిలా నవ్వావు. నువ్వు స్వేచ్ఛ కోరేవాడివైతే నర్తకిలా నీ వెంట నడిచేదాన్ని. ఒక మొద్దురాతి చిప్ప చుట్టూ తిరుగుతున్న చేపపిల్లలా ఉన్నాను. నా కర్మ కొద్దీ దొరికావు. వెవ్వెవ్వెవ్వె అని వెక్కిరించి పరుగులు తీసేదానివి. నీ వెనుకే నేను పరిగెత్తి అలసిపోయి కూర్చుంటే సముద్రంలోని నీళ్లు తెచ్చి నెత్తిన గుమ్మరించి తుర్రుమనేదానివి. ఎక్కడికో తీసుకుపోయి అక్కడ అల శిలను ఢీకొంటుంది చూద్దాం అంటూ గంటల తరబడి నిరీక్షణం. అల రాదు, శిలను తడిపెయ్యదు. చీకటవుతుంది, అయినా వెళ్ళవు. మీ అమ్మ తిడుతుందేమో అంటే అమ్మ పెట్టే చీవాట్లన్నా ఆత్రేయ పాటలన్నా చాలా ఇష్టం అనేదానివి. ఎంత స్వేచ్ఛగా ఎగిరేవాళ్ళం జాతీయ పతాకంలా. ఒక్కసారిగా మన చుట్టూ ఎందరెందరో తుపాకులెత్తి పట్టిన వాళ్ళు, పిస్టళ్ళు ఎక్కుపెట్టిన వాళ్ళు, ట్రిగ్గర్లు నొక్కి పట్టిన వాళ్ళు, రౌడీలు, రోమియోలు, రాక్షసులు. మీ వాళ్ళంతా ఒక్క రాత్రి సైకిల్ చైన్లు, ట్యూబ్లైట్లు వీపు మీద విలయతాండవం చేసిన నిశిరాత్రి. ఇదిగో 3 ఏళ్లైనా మాయని మచ్చలు. వాటిని తడిమినప్పుడల్లా నా మనోగుహలో నీ లయ తాలూకు కేకలేవో లీలగా వినిపిస్తాయి. అందరి ఆప్యాయత కొవ్వొత్తిలా కరిగిపోయాక అంతులేని శోకంతో శూన్యంలోకి కన్నీటి బిందువుల్ని విసురుతారు. అవి గ్రహాలై నీ చుట్టూ పరిభ్రమిస్తాయి. శకలాలై రాలిపడితే శలభాన్నై చచ్చిపోతాను. ఎవరో వచ్చి గిల్లిపోతారు. బ్లేడ్లతో నిలువెల్లా చెక్కిపోతారు. విస్ఫోటనం. ఈరోజు ఉగాదేమో ఊరంతా తోరణాలు కట్టి ఉంది. మనోవల్మీకంలో అణువంత ప్రశాంతత. నాకే ఆశ్చర్యంగా ఉంది. 3 ఏళ్ల అలజడి మట్టి కొట్టుకుపోయినట్లు ఎందుకీ నిర్మలత? అలవాటు పడ్డానేమో. బలవంతంగా నిన్ను తలుచుకుంటూ నడుస్తున్నాను. నడక నా ప్రాణం. గుడిలోంచి పంచాంగం వినిపిస్తోంది. మనసు చెదతొలచిన పంచమ వేదమై ఘోషిస్తోంది. ఒక్కసారి వచ్చిపోవు, గ్రీటింగ్స్ చెప్పడానికైనా. సైకిల్ బెల్తో పాటు నమస్తే సార్ అన్న మాటలు నీ ఆలోచనల్ని చెదరగొడితే చూశాను. పోస్ట్ మ్యాన్ సాయిలు. అతడికి తెలుసు నా కనుగుడ్లు అతడి సైకిల్ చక్రాల కింద పడి చిట్లిపోతాయని. నిన్న ఈవినింగ్ పోస్ట్లో వచ్చింది సార్. పోస్టల్ ముద్ర సరిగ్గా పడని గులాబీ రంగు కవర్ చేతిలో పెట్టాడు. ఒక మహర్షిలా కనిపించాడతడు. అడ్రస్ మీద నా పేరు ఆదురుదాగా చింపాను. పాలనురుగ మీద గీసిన ఎర్రటి అక్షరాలు. నువ్వు మారలేదు, నేను మారలేదు. కాలం మారిపోతే నేరం మనది కాదు. బాగున్నావా నేస్తం, ఆత్రేయ బొమ్మ గ్రీటింగ్తో పంపిన అక్షరాలు. మెదడు అరల్లో ఫిటేల్మని విస్ఫోటనాలు. ఎక్కడ్నుంచో ఆమె రాసింది, ఆమె రాసింది, ఆమె రాసింది గొంతెత్తి అరిచాను. ఊరు ఉలిక్కిపడింది. నా గది ఎటువైపుందో గుర్తులేదు. 1,00,000 సార్లు చదువుకొని 1,00,00,000 సార్లు జ్ఞాపకం చేశాను. నువ్వు కనిపించకపోయినా నీ అక్షరాల ఆలంబన చాలదు. సింధు, ఐ లవ్ యూ. కరిగిపోయే స్వప్నాన్ని చక్రంలా కదిలించుకుంటూ మళ్లీ చెరువుగట్టు మీదికి చేరుతాను. రంగి వస్తోందని రైతు పాడతాడు. అతడి అంతరాన్ని పసిగట్టి మరో 10 ఏళ్లు బతికించుకోవాలనే ప్రయత్నంలోనేనేమో. నాటకమాడిన పోస్ట్ మ్యాన్ నవ్వుని అతడు గుర్తించనే లేదు. అతడు పంపిన నిశ్శబ్ద శాసనం, ఇతడి బలివితర్ధి జీవితకాలపు చలనం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.